పాట మర్చిపోలేక పోచున్నాను. మీరేండి, నేనే మర్చిపోలేకపోతున్నాను. అమ్మగారు ఏం స్టెప్ లేసారు? చిత్రగుప్త ప్రభు, ఆ సురాపానము త్వరగా కల్పము, మనసు మంటక్కి పోచున్నది. మనసు మంటక్కి పోతే మన సురాపానం ఏమి సరిపోను ప్రభు. అందుకే ఏమది భూలోక నుంచి తీసుకొచ్చిన ఇంపోర్టెడ్ స్కాచ్ విస్కీ. ఇది తాగిన మన బాధలు మర్చిపోవచ్చును, మనల్ని నమ్ముకున్న వాళ్ళని బాధ పెట్టనవచ్చు. మందు నువ్వు కూడా విస్కో గుప్తా. మీ ముందు మందు పుచ్చుకోవటం అంత మర్యాద కాదు ప్రభు. మంది ముందు మర్యాద, మందు ముందు మనకెల కానిమ్ము. మీరు చేస్తున్నారు, మీరంటే నాకు చాలా భక్తి, మీరంటే నాకు గౌరవం, మీరంటే నాకు అవకాశం. నీ పక్కన నన్ను వదిలేసి ఎక్కడో పరాయ లోకంలో ఉన్నాడు ఛాన్స్ ఇచ్చావు. నీ ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎలా అసలు నువ్వు ఎందులో గొప్ప? ఇడిగి ఎక్కువైపోయింది. అపరం మేధావునే నేను. నీకు దొంగచాటుగా మందు ఏర్పాటు చేయలే, నువ్వు కన్నేసిన దాంతో పొంది ఏర్పాటు చేయలే. నేనేగా నా సింహాసనంలో కూర్చుంటే నీకు శిక్ష లేక నా చిట్టాలు అంకీలే లేవు. మంది తాగిసా? మందు అయిపోయింది. ఈ క్వశ్చన్కి ఏనాడైనా ఇలాంటి ఆన్సర్ ఇచ్చాను. నేను మందు పోసాను కానీ పోయి. అమ్మో, ఆ పండుగ అనవసరంగా కెలుక్కున్నాను. వాడి చేతికి దొరికానంటే వాడి స్టైల్లో నరకం చూపించేస్తాడు. ఇక్కడ దాక్కుంటే బెటర్, ఎవరికి కనపడను. చెప్పు, నా కోసం ఏంపీగా వచ్చి చెప్పు. అందుకే నా ఉసిరి తగిలి భూలోకం నుంచి నరేష్ అనే నరుడు వచ్చి నిన్ను నీ ఫ్యామిలీని మడతేసి వాయించేస్తాడు. వాడికి ఇంకా తలరాత లేదనే విషయం తెలియదు. వాడికి వాడి నోరుకి నీకున్న పవర్తే వాడుకున్నాయని తెలిస్తే నీకుండదు ఏమో. నీకు నీ ఫ్యామిలీకి గ్యాప్ లేకుండా నారాయణ నారద మీరా? ప్రభువుల ఆటపాట ఎలా ఉన్నది గుప్తా? ఈ జంటను చూస్తుంటే వివిధ భంగిమల్లో చూడ ముచ్చటగా ఉంది కదా స్వామి. ముదుర్లు ఇంత ముచ్చట కొలిపితే ఆ గదలో ఉన్న లేత జంట ఇంకెంత రెచ్చిపోయి ఉంటారంటావు? గదలో లేత జంట, లోపల ఇద్దరు స్త్రీలే కదా. మీరు నాలికలు నాసికలు కొనుక్కోనక్కర్లేదు గుప్తా గారు, నాకంతా తెలిసినది. తెలిసిపోయింది అంటే మా ప్రభువులు వారు నాకు పోయినట్టేనా? పోయినట్టు కాదు, ఇప్పుడే మొదలవుతున్నా. లోపల కథలో యమజతో పాటు ఉన్నది ఎముడుకోకాలనుకున్న పెట్ట కాదు, యమజ ప్రేమించిన నరుడు, ఈ యముడికి మొగుడు. అప్పనారాయణ, లోపల కత్తిరినా కాదా? కాదు, కాకరకాయ. అవును, మీ ప్రభువుల వారు చీర కనిపించగానే స్త్రీలింగమో పుమలింగమో చూడకుండా ఆలింగనానికి ఎగబడతారు కదా, కత్తిరిస్తే ఆ నరుడు కథలో యమజతో. భజనే ప్రభు, 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 బుర్ర పోయిందా? నేను చెప్పేది వింటే మీకు పోద్ది. గదలో ఉన్నది కత్తిరినా కాదు, కాకరకాయ. స్వామి, ఏమైనది? దేవి, నువ్వు ఇంటికి వెళ్ళము. ఆ పాపి ఆచూకీ తెలిసినది, వెళ్ళి శిక్ష అమలు చేయలేను. మాయకి తెలిసిపోయినట్టుంది. ఏంటి మాయా, నీ గదలో ఉన్నాను తెలిసి బ్రెయిన్ లో ఫ్యూజ్ కొట్టేసిందా? నా కన్ను కప్పి లోపలికి వెళ్ళగలిగాం కానీ బయటికి రాలేవరా? నన్ను లోపల పెట్టావని రొయ్యలా మేసం తెగ దువ్వేస్తున్నావు, కానీ నీ రొయ్య పిల్ల వల్ల నేనున్నానని మర్చిపోయావు. అసలే పెళ్ళైన కాడి నుంచి హనీమూన్ ట్రిప్ వేసుకోలేదని బాడీ ఓ ఫీల్ అయిపోతుంది. ప్రభు, వాడి దూకుడు చూస్తుంటే చాలా దమ్మున్న వాళ్ళ ఉన్నాడు. లోపల దరువేసేసి మిమ్మల్ని తాతం చేసేస్తాడేమో అనిపిస్తుంది. అంటే అమ్మాయి గారు కూడా కాల్ చేయడానికి తొందరపడుతున్నారు. మీరు వాడిని తొందరగా బయటికి రప్పించేయడం ఉత్తమం. మామోయ్, నీకు విషయం తెలుసా? లవ్ అనేది లక్కీ డ్రా లాంటిది, ఎవ్వరు పడితే అది దక్కదు. దక్కేవాడిని ఎవ్వడూ ఆపలేదు. సో చుల్లు కవర్ లాపి ఓ మంచి ఫంక్షనల్ బుక్ చేసి మా మ్యారేజ్ రిసెప్షన్ పార్టీ ఇచ్చావనుకో, నన్ను అల్లుని చేసుకున్నంత నీకు, నీ కూతురుని చేసుకున్నందుకు నాకు ఆల్ లోకాస్ట్ లో పెద్ద క్రేజ్ వచ్చేస్తుంది. ఏమంటావు? ప్రేమ కాదు, మోసం. ఆ మోసంతో ఇప్పుడు గెలిచానని చంకలు కుదుకోకు, కనాకి పోతావు. రేపు గెలిచేది నేనే. నాకు ఇచ్చేవలే గాని నీకేస్తున్నాను సూపర్ ఛాలెంజ్. నాది నిజమైన ప్రేమని హార్ట్ఫుల్ గా నీ నోటితో అనిపించుకుని, నీ చేత్తో నీ కూతురు చేయి నా చేతిలో పెట్టించుకుని, అదే చేత్తో నా కాళ్ళు కడిగించుకుంటా ఉంటా. నేను చచ్చినా జరగనివ్వను. మీరు చావరు, చంపుతారు. నో లాజిక్. ఏది ఏమైనా సరే జరగనివ్వను. జరిగి తీరుతుంది, జరిగి తీరుతుంది.
धर्म परिपालकुड़ैनागवले प्रभु चित्रगुप्त ఇది కోలా కాదు నా కూతురు భూలోకం భూలోకం వెళ్ళిపోయిందని కడుపు రగిలిపోతున్నది పోయింది పోయింది అని పంచా గొంతు చిచ్చుకుంటున్నారు గాని అసలు పంపించిన వాళ్ళ గురించి పట్టించుకుంటున్నారా ప్రభు ఎవడవాడు ఇంకెవడు పొల్లల పెట్టడానికే పుట్టిన ఆ పొల్లారావు గాడు నారదుడు నారదుడా అవును అప్పట్లో తలరాతరాయిని హెడేక్ కేసు ఒకటి బ్రహ్మ మిమ్మల్ని టేకప్ చేయమంటే మీరు బ్రేకప్ చేశారు మర్చిపోయారా అవును ఆ కేసునే పొల్లారావు గారు టేకప్ చేసి పెద్ద పొల్ల విరిచి మీకు పెట్టాడు నారాయణ నారాయణ ఒరే నారద ఇంత వల్గర్ లాంగ్వేజ్ ఆ భూలోకంలో నేర్చుకున్నట్టున్నారు నారాయణ నారాయణ ఏమిటి నాపై యమదండోరా అల్లారు ముద్దుగా చూసుకుంటున్న నా కూతుర్ని భూలోకం పంపుతావా నిన్ను నిన్ను ప్రభు శాంతము శాంతము మీ కోపానికి అర్థం ఉన్నది కానీ నేను చేసిన పనిలో కూడా పరమార్థం ఉన్నదని తెలుసుకోండి ఒకవేళ తప్పు అనిపిస్తే మీ ఇష్టం ప్రభు ఆ నరుడి సమస్య సమసిపోయేలా చేసేందుకు ఒక సీత పాత్ర కావాల్సి వచ్చింది మరి సీత అంటే అపురూప సౌందర్యవత కదా అందుకే ఆ అందమైన పాత్రకై ముల్లోకాలు వెతికింది మరి మీ కూతురు కన్నా అందగత్తె ఎక్కడా లేదే వీడొకడు పొగిడితే ప్రాబ్లం మర్చిపోతాడు అందులోనూ అందంలో పూర్తిగా మీ పోలికే కదా మరి అట్టి అందమైన మీ పుత్రికకు బదులు వేరే ఒకరిని పంపితే మీ అందమును అవమానం కదా అందుకని అలా చేసి తిని తప్పేవన్నా చేస్తున్నా ప్రభు నారద ఇది తప్పప్పులు నిర్ణయించే సమయం కాదు తక్షణమే వెళ్ళి మా పుత్రికను తీసుకుని రావలే నీ సంగతి నీ బాబు సంగతి వచ్చి చెప్పేదా నీవింకా వెళ్ళవచ్చును యమధన్యుణ్ణి ప్రభు నారాయణ నారాయణ చిత్రగుప్త ప్రభు సూట్ కేసు సర్దుకోమంటారు పదా ఏమి విహంగములు అంత వేగముగా వెళ్ళుచున్నవి అవి విహంగములు కాదు యమగండ విమానములు మానవులు ప్రయాణించే వాహనములు మీ తండ్రి దొన్నపోతుపై వెళ్ళిన అయితే ఈసారి ఎవలోకో వెళ్ళేప్పుడు ఇలాంటి ఓ పది తీసుకు వెళ్ళిపోతా ఎక్కడ పెట్టుకుంటా ముందు మనం జాగ్రత్తగా దిక్కున్న గుజ్జు లేని మీ తల నుజ్జు నుజ్జు అయిపోను యముండ అదిగో భూలోకం వచ్చేసింది నమస్కారం నేను యమకండ ఈయన చిత్రగుప్తుడు ప్రభు మనం రాంగ్ ప్లేస్ లో ల్యాండ్ అయ్యాండి చిత్తు చూసేసారు చూసేసారు నడుస్తున్నది నాకేం కనపడలేదే కనపడవాలంటే ఓటోకు రావాలి ఓటో కడినా వయస్ అది మాకు వచ్చింది కదా వస్తే కనిపించేదే కదా ముందు పరిగెట్టండి దొరికారంటే ఇక ఎప్పటికీ ఓటకు రాకుండా చేస్తారు చూసేశారు చూసేశారని ఊరందరికి చూపిస్తే ఈ స్తంభం వెనక దాక్కుందా చూసేశారు బాబోయ్ బ్యాక్ నుంచి ఓకే ఎవర్రా మీరు ఇతని యమగండ నేను చిత్రగుప్త ఫ్రమ్ యమలోకం రేయ్ గెటప్ ప్లేస్కుని స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తే ఆహా అని జనాలు తప్పట్లు కొడతారు ఇలా ఎక్కడ పడితే ఎక్కడ చేస్తే అదే జనాలు వెంటపడి మరీ కొడతారు వారు వెంటపడినది మాది చూసినందుకు కాదు మేము చూసినందుకు మీరేం చూసారు మీరు భలే లక్కీ ఫెలోస్ రా ఏం చూసినందుకు ఆ సిల్క్ దాదా చేతికి దొరకనందుకు వాడేవాడు ఇందాక మీరు చూసారా డర్టీ పిక్చర్ దాంట్లో సిల్క్ స్మిత మొగుడు చిత్తు మా అక్కని ఆ నరుడి నుంచి కాపాడడానికి ఏదో ఉపాయం దొరుకుతుందన్నావు కదా ఇక్కడ ఏమి దొరకట్లేదేమి తమ బొంద ఉపాయం అంటే ఉల్లిపాయ కాదు కనపడడానికి మనం చోరులు వలే వెళ్ళి వీరులు వలే మీ అక్కను తీసుకుని వెళ్ళిపోవాలను అదిగో పద శబ్దం చేయకు కానీ హోమ్ సిక్నెస్ వచ్చేసింది నాకు ఇంకో 100 కిలోమీటర్లు వెళ్తే నువ్వు నేను మీ అక్క నర్కసులో
చిత్తు మా అక్క మారిపోయింది. ఏ ప్రేమలో పడ్డవాళ్ళు అలాగే మారిపోతుంటారు. ఏ చావలే ఇది మా అక్క కాదు ఆ నరుడి ఓదిన. ఏది చూడండి. మీరేంటి నా పక్కన ఉన్నారు? మీరు గాల్లో తేలిపోతుంటే పట్టుకుని ఆఫ్ చేస్తున్నాం. అదే కదా చెప్పేది చిచి, ఈ మధ్య బరువు తగ్గిపోయి జీరో సైజ్ వచ్చేట్టు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అదేంటి నేను అంత బరువు తగ్గిపోయినా జీరో సైజ్ వచ్చేసేనా? ఇది మన మంచికే. కళ్ళు తెరిచేలోపు కిందకి తీసుకెళ్ళి. మా అక్క ఇక్కడే పడుకుంటుందిగా, మధ్యలో ఈమెలా వచ్చింది. మీద ఇంట్రెస్ట్ లేక కరెంట్ లేదని లోపల ఉక్కగా ఉంటే వచ్చి ఇక్కడ పడుకుంది. కరెంట్ తీసేసింది మీరే కదా తమ్ముడు. మీరు ఆ లోకము నుండి ఈ లోకమునకు వచ్చినది నన్ను తీసుకుని పోవుటకే అన్న విషయం నాకు బాగా తెలుసు. కానీ నా పతిని వీడి నేను రాలేను. ఇదే నా అత్తవారిల్లు, నీకు బావగారిల్లు. నేను ఆ నరుడిని బావగా స్వీకరించను. అయినచ్చు, ఆ నరుడి భార్యనైనా నేను నీకేమీ కాను. తమ్ముడు, కులాంతర మతాంతర వివాహముల వల్లనే లోకాంతర వివాహము జరుగుటలో తప్పిదమేమి? అంతేందుకు పరలోక ఆడబడుచు అయిన మన తల్లిగారు యమలోకమునకు కోడలిగా వచ్చేను కదా. అటులో జరగకపోయి ఉన్నా నీవు నేను అక్కాతమ్ముళ్ళమై ఉండేవారిమే కాదు కదా. ఈ తలపోటు కూడా ఉండేది కాదు కదా. తమ్ముడు, ఈ అక్క మనసు అర్థం చేసుకో. చిత్రగుప్త, నాకు నా అక్క సంతోషమే ముఖ్యం. నువ్వు వెళ్ళిపో, నేను నా అక్కతో ఉండిపోతాను. అక్క అక్క అక్క, అక్కడ మీ బాబు తొక్క చెల్లిస్తాడు వెళ్ళకపోతే. కాలిందా లెక్కలు తప్ప అక్కలు తెలియని చెత్తది నువ్వు చెప్తే నేను వినాలా? మా అక్కని నన్ను విడతేయాలంటే ఈ సమస్త లోకాలు ఒక్కటవ్వాలి. నువ్వు ఏం పీకుంటావో పీకు. బాబు కూడా ఎప్పుడైనా దైద్యంగా తిట్టలేదు ఇప్పుడు. ఇలాంటివి ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. అక్క ఇప్పుడు మాతో వస్తావా రావా? నేను రాను తమ్ముడు. నీవు వెళ్ళి తల్లిదండ్రులకు నా క్షేమ సమాచారం తెలియపరచుము. అది టివు. సరే అక్క వస్తాము. ప్రణామములు. బై.